ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తదని నువ్వు అనుకుంటున్నావా? ఆమె నీ లవ్ ని యాక్సెప్ట్ చేస్తదని నువ్వు అనుకున్నావా? యా, ఇట్లాంటి సెంటెన్సెస్ ని మనం ఇంగ్లీష్ లో చాలా సింపుల్ గా ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్. సో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. ఇక్కడ చూసినట్టయితే అతను వస్తాడు అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరిగే పనులు చెప్తుంది. ఈ విల్ కమ్, అదొక్కటే తీసుకున్నా నేను. దానికి ముందు ఐ థింక్ అని యాడ్ చేస్తున్నా, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఐ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకుంటున్నా. ఐ థింక్ హీ విల్ కమ్ టు ద పార్టీ అంటే అతను పార్టీకి వస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే, సింపుల్. సెకండ్ సెంటెన్స్ లో నేను అనుకోవట్లేదు అని చెప్పడానికి ఐ డోంట్ థింక్, ఇదంతా సేమ్ ఉంటుంది. మళ్ళీ ఐ థింక్ కి నెగిటివ్ ఏంటి? ఐ డోంట్ థింక్, అంతే కదా. సింపుల్ ప్రెజెంట్ లో మనం నేర్చుకున్నాం. ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ టు ద పార్టీ అంటే అతను పార్టీకి వస్తాడని నేను అనుకోవట్లేదు. ఓకే, ఐ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ థింక్ హీ విల్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకోవట్లేదు. చాలా సింపుల్. అదేవిధంగా ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా. ఇట్స్ ఫినిష్డ్ యాక్షన్ బట్ హీ డిడ్ నాట్ కమ్. ఏమైంది? ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా కానీ హీ డిడ్ంట్ కమ్ అంటే రాలేదు అని. అలాగే ఐ డిడ్ంట్ థింక్ హీ వుడ్ కమ్ అతను వస్తాడని నేను అనుకోలేదు. అతను వస్తాడని నేను అనుకోలేదు. ఐ డిడ్ నాట్ థింక్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకోలేదు కానీ అతను వచ్చిండు. ఈ విధంగా ఇక్కడ చూస్తే ఐ థాట్ అంటే నేను అనుకున్నా, ఇది పాస్ట్ లో ఉంది కాబట్టి విల్ ఏమవుతుంది? వుడ్. ఐ థాట్ హీ వుడ్ కమ్, ఐ థాట్ హీ వుడ్ కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుందని నేను అనుకున్నా కానీ చేయలేదు. ఐ డిడ్ నాట్ థింక్ షీ వుడ్ కాల్ మీ, ఆమె నాకు కాల్ చేస్తుందని నేను అనుకోలేదు కానీ ఆమె కాల్ చేసింది. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ ఐ థాట్ నేను అనుకున్నా, దానికి నెగిటివ్ ఏంటి? ఐ డిడ్ నాట్ థింక్ అంటే నేను అనుకోలేదు. ఇదంతా సేమ్ ఉంటుంది మళ్ళీ. అదే ఐ థాట్ హీ వుడ్ కమ్ అంటే అతను వస్తాడని నేను అనుకున్నా. ఐ డిడ్ నాట్ థింక్ హీ వుడ్ కమ్, అతను వస్తాడని నేను అనుకోలేదు కానీ వచ్చిండు. ఈ విధంగా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ మోర్ ఎగ్జాంపుల్స్ టు గెట్ సమ్ మోర్ క్లారిటీ. రైట్, ఇక్కడ ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ, ఆమె ఫ్యూచర్ లో హ్యాపీగా ఉంటది అని నేను అనుకుంటున్నా. షీ విల్ బి హ్యాపీ అంటే సంతోషంగా ఉంటది. ఎప్పుడు? ఫ్యూచర్ లో. ఫ్యూచర్ లో ఉండడం కదా ఇది, విల్ బి. తర్వాత అడ్జెక్టివ్, ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్తా ఐ థింక్ యూ విల్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా ఉంటారని నేను అనుకుంటున్నా. రైట్, యా. అదేవిధంగా ఐ థింక్ షీ విల్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకుంటున్నా. అయితే నేను అనుకున్నా ఆమె హ్యాపీగా ఉంటది అని, అంటే దాని అర్థం ఏంటి? ఆమె హ్యాపీగా లేదు. అయితే నేను అనుకున్నాను అని చెప్పినప్పుడు థింక్ ఏమవుతుంది? థాట్. ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ అంటే ఆమె సంతోషంగా ఉంటదని నేను అనుకున్నా. ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ. ఇక్కడున్న విల్ బి కాస్త వుడ్ బి అవుతుంది బికాస్ ఇట్ ఇట్ హెస్ బికమ్ పాస్ట్. రైట్, చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఏం లేదు ఇక్కడ. ఐ థింక్ షీ విల్ కాల్ మీ, షీ విల్ కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా. ఐ థింక్, రైట్. ఇప్పుడు వెయిట్ చేశాను, ఐ డింట్ గెట్ ఎనీ కాల్ ఫ్రమ్ హర్, అప్పుడు నా ఫీలింగ్ ఏంటి? ఐ థాట్ షీ వుడ్ కాల్ మీ, నాకు ఫోన్ చేస్తాదని అనుకున్నా కానీ చేయలే, షీ డింట్ కాల్ మీ. ఈ విధంగా చెప్తాం అనమాట. ఓకే, ఐ థాట్ షీ వుడ్ బి హ్యాపీ అంటే ఆమె హ్యాపీగా ఉంటదని నేను అనుకున్నా, బట్ షీ వాజ్ నాట్ హ్యాపీ అంటే ఆమె సంతోషంగా లేదు. ఈ విధంగా. అలాగే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ, ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ, అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ, చేస్తాడని అనుకుంటున్నా. అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోవట్లేదు అన్నప్పుడు ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ, ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ. ఈ థింక్ కాస్త ఐ థింక్ అనేది నెగిటివ్ ఏంటి? ఐ డోంట్ థింక్. అప్పుడు దాని మీనింగ్ ఏమవుతుంది? ఐ డోంట్ థింక్ హీ విల్ హెల్ప్ మీ అంటే అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. రైట్, ఇక్కడ అయితే వెయిట్ చేశాను బట్ యు నో యా థింగ్స్ వెంట్ అప్ సైడ్ డౌన్ అండ్ హీ డింట్ హెల్ప్ మీ, అతను నాకు హెల్ప్ చేయలేదు. అప్పుడేంటి? ఐ థాట్
he would help me. Ante atanu help chestadani nenu anukunna. But he did not. Kani atanu cheyaledu. Ee vidhanga. Okay, ee vidhanga expect chesa. Aithe deeniki negative cheppochu. I did not think. Ante nenu anukole he would help me. Ante atanu help chestadani nenu anukole. But he did. ఈ విధంగా ఉంటుంది అంటే అతను చేసిండు. ఇక్కడ చూడండి చాలా మ్యాజికల్ గా మీరు ఆడుకోవచ్చు సెంటెన్సెస్ తో. వన్స్ యూ గెట్ ద పాయింట్ యునో ఇట్ విల్ బి డామ్ ఈజీ ఫర్ యూ టు బి ప్లేయింగ్ విత్ సెంటెన్సెస్ లైక్ దిస్. ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ, అతను హెల్ప్ చేస్తాడని నేను అనుకున్నా. బట్ హీ డి నాట్, కానీ చేయలే. అదొకటి, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఐ డిడ్ నాట్ థింక్, ఐ డిడ్ నాట్ థింక్ ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ చెప్తున్నా. ఐ డిడ్ think. Okay, did వచ్చిన తర్వాత think వస్తుంది. I didn't think he would help me. అంటే అతను help చేస్తాడని నేను అనుకోలే. But he did. అతను చేసిండు. Yeah, ఈ విధంగా మనం sentences చెప్తాం. Okay, అలాగే ఇంకా కొన్ని examples చూద్దాం. ఇక్కడ నువ్వు అనుకున్నావా అని అడుగుతున్నా. He will help you. Do you think he will help you? That you చేయొచ్చు, అవసరం కూడా లేదు. You can skip as well. See, do you think he will help you? Ante atanu help chestadani nu anukuntunnava. Do you think he will help you? Ikkada manam em chestunnam telusa sentence ni, you think ane dani question chestunnam ante. Idu edo manam pedda sentence ni adantha stress feel kavasam avasaram ledhu. Ikkada enti you think ante nu anukuntunnavu. Do you think ante nu anukuntunnava, adu okkate manam question chestunnam. So do you think he will help you? అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా. ఓకే, ఇది. తర్వాత డిడ్ యూ థింక్ హీ వుడ్ హెల్ప్ యూ, అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకున్నావా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావా అతను హెల్ప్ చేస్తాడని. ఐ నో దట్ హీ వుడెంట్. ఇక్కడ డిడ్ యూ థింక్ హీ వుడ్ హెల్ప్ యూ అంటే అతను హెల్ప్ చేస్తాడని నువ్వు అనుకున్నావా. ఈ క్వశ్చన్ యూజ్ చేసి మీరు చాలా అడగవచ్చు. డిడ్ యూ థింక్ షీ వుడ్ కమ్ టు మీట్ యూ, ఆమె నిన్ను కలవడానికి వస్తా అనుకున్నావా. డిడ్ యూ థింక్ షీ వుడ్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్, నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తాదని నువ్వు అనుకున్నావా. డిడ్ యూ థింక్ షీ వుడ్ రెస్పాండ్ టు యువర్ మెసేజెస్, నీ మెసేజెస్ కి రెస్పాన్స్ ఇస్తుంది అని నువ్వు అనుకున్నావా. సో మెనీ థింగ్స్, రైట్? యా, లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్ టు టేక్ ఎ లుక్ ఎట్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్, ఇదే. అంటే ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని నువ్వు అనుకుంటున్నావా. Do you think? అది ఒక్కటే మనం చేంజ్ చేస్తున్నాం. షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్ అనేది సింపుల్ ఫ్యూచర్ లో ఉన్న సింపుల్ సెంటెన్స్. షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్, ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా. డూ యూ థింక్, సో మొత్తం యాడ్ చేస్తే డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్, అంటే ఆమె నీ లవ్ యాక్సెప్ట్ చేస్తా నువ్వు అనుకుంటున్నావా. దట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డూ యూ థింక్ షీ విల్ యాక్సెప్ట్ యువర్ లవ్, అంటే అవును అనుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటుందా అని చెప్పడానికి మళ్ళీ మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు సింపుల్ గా ఎస్ ఐ థింక్ సో, ఎస్ ఐ థింక్ సో. ఒకవేళ లేదు అని చెప్తే నో ఐ డోంట్ థింక్ సో, అట్లా అనుకుంటలేను అని చెప్పడానికి. అట్లా అనుకుంటున్నా అంటే ఐ థింక్ సో, అట్లా అనుకోవడం లేదు అంటే ఐ డోంట్ థింక్ సో, ఇట్లా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. డిడ్ యూ థింక్ షీ వుడ్ యునో యాక్సెప్ట్ యువర్ లవ్, అంటే ఇక్కడ నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నావా. Did you think she would accept your love? అంటే నీ లవ్ ని ఆమె యాక్సెప్ట్ చేస్తుందని అనుకున్నావా. ఇంకో సెంటెన్స్ కూడా చెప్తాం. Did you think she would marry you? ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని అనుకున్నావా. Did you think so? అంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకుంటుందని నువ్వు అనుకున్నావా. Did you think she would marry you? No, I didn't think so. I did not think so. అట్లా అనుకోలే అంటే ఐ డిడ్ నాట్ థింక్ సో. అట్లానే అనుకున్నా అంటే ఐ థాట్ సో అనుకున్నా, కాబట్టి ఐ థాట్ సో అలాగే అనుకున్నా. సో ఈ ప్యాటర్న్ లో మీరు చాలా క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు. ఏంటి, డిడ్ యూ థింక్ షీ వుడ్ కమ్ హియర్, ఆమె ఇక్కడికి వస్తుందని నువ్వు అనుకున్నావా, ఇట్లా. డిడ్ యూ థింక్ ఇండియా వుడ్ విన్ ద మ్యాచ్, ఇండియా మ్యాచ్ గెలుస్తుందని నువ్వు అనుకున్నావా. డిడ్ యూ థింక్ కోహ్లీ వుడ్ హిట్ అ సెంచరీ, కోహ్లీ సెంచరీ కొడతాడని నువ్వు అనుకున్నావా, ఈ విధంగా. సో ఈ కైండ్ ఆఫ్ సెంటెన్సెస్ లో మీరు